హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము రామాయణం అయోధ్యాకాండ కథ విందాం ఆ రాత్రి వారు ముగ్గురు భరద్వాసుడు చెప్పిన కథలు అనేకం విని సుఖంగా నిద్రపోయారు మన్నాడు ఉదయం భరద్వాసుడు వారిని కొంత దూరం సాగనంపి చిత్రకూటానికి తాను అనేక మార్లు వెళ్ళి వచ్చిన తోవ గుర్తులు చెప్పారు సీతారామ లక్ష్మణులు ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఆయన చెప్పిన దారినే నడుస్తూ యమునా నదిని దాటవలసిన రేవు వద్దకు వచ్చారు అక్కడ లక్ష్మణుడు కొయ్యల మీద ఎండిన వదుళ్లతో ఒక విశాలమైన తెప్ప తయారు చేశాడు దానిపైన నేరేడు కొమ్మలతోనూ పబ్బలు తీగలతోనూ ఒక సుఖమైన ఆసనం సీత కోసం అమర్చాడు తెప్ప మీద తమ వస్తువులన్నింటినీ ఉంచి తాము కూడా ఎక్కి నదిని దాటారు ప్రవాహ మధ్యంలో సీత నదికి నమస్కరించి ఆవులు వెయ్యి కడవల కళ్ళు ఇస్తానని గంగకు మొక్కుకున్నట్టే మొక్కుకున్నది వసంతకాలం కావడం చేత అడవి చెట్లు పుష్పించి మహాశోభగా ఉన్నాయి మోదుగు చెట్ల నిండా ఎర్రటి పూలు ఉన్నాయి సీత ఇప్పుడు ఆ వసంత శోభను చూసి ఆనందించడం ప్రారంభించింది లక్ష్మణుడు ఆమె ముందు నడుస్తూ ఆమె కోరిన ప్రతి పువ్వు ప్రతి పండు కోసి తెచ్చి ఇస్తూ ఆమె చెట్లను గురించి అడిగే ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చాడు ఆ రోజు వారు మరికొన్ని మృగాలను చంపి వాటి మాంసంతో ఆకలి తీర్చుకున్నారు ఆ రాత్రికి వారు ఒక చదునైన చోటు చూసుకుని అక్కడ నిద్రపోయారు తెల్లవారుతూనే రాముడు లేచి లక్ష్మణుణ్ణి లేపి చిత్రకూటానికి ప్రయాణం సాగించాడు చిత్రకూట ప్రాంతంలో రాముడు ఒక స్థలం చూపి అక్కడ పర్ణశాలను నిర్మిద్దాము అన్నాడు లక్ష్మణుడు మంచి గుంజలు నరికి తెచ్చి వాటితో దృఢమైన పర్ణశాల దానికి అవసరమైన విభాగాలు నిర్మించాడు గృహదేవతకు బలి ఇవ్వడానికి అతను ఒక నల్లని ఎరిని పట్టుదిచ్చి చంపి దాన్ని ఖండించకుండానే అగ్నిలో కాల్చాడు ఆ పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసి పక్కనే ప్రవహించే మల్లా నది మల్లావతి నదిలో స్నానాలు చేస్తూ చుట్టూ ఉండే అందమైన అరణ్య ప్రాంతంలో విహరిస్తూ పట్టణ జీవితాన్ని మరిచి సుఖంగా కాలం గడపసాగారు అక్కడ శృంగిభేరిపురంలో గుహుడు సుమంత్రుడు గంగవుడ్డు నిలబడి సీతారామలక్ష్మణులు తను మాట అయిన దాకా చూసి గుహుడి ఇంటికి వెళ్ళారు రాముడు మనసు మార్చుకుని తిరిగి వస్తాడేమోనని మూడు రోజులు చూసి సుమంత్రుడు ఖాళీ రథంతో అయోధ్యకు బయలుదేరి రాముడు అయోధ్య విడిచి వెళ్ళిన ఐదు రోజులకు తిరిగి వచ్చాడు దారిలో పౌరులు ఖాళీగా రథం తిరిగి రావడం చూసి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకోసాగారు సుమంత్రుడు తిన్నగా కౌసల్య ఇంటికి వెళ్ళి సింహాసనం పైన కూర్చుని ఉన్న దశరథుడితో రాముడు చెప్పి పంపిన మాటలు చెప్పేశాడు దశరథుడు శోకోద్రేకంతో స్పృహప్పి కింద పడిపోయాడు కౌసల్య సుమిత్ర సహాయంతో దశరథుణ్ణి లేవదీస్తూ మహారాజా రాముణ్ణి అరణ్యంలో దింపు వచ్చిన సుమంత్రుడికి జవాబైనా చెప్పరేం కైక ఏమన్నా అనుకుని పోతుందనా ఆవిడ గారు ఇక్కడ లేదువా అని చెప్పింది దశరసుడితో పాటు కౌశల్య ఇతర కాంతలు రోదనాలు చేశారు నా ఆజ్ఞకు ఎంత విలువ ఉన్నదో నాకు తెలియదు నీవు మళ్ళీ వెళ్ళి రాముడిని తీసుకురా లేదా నన్ను ఆ రాముడి దగ్గరికైనా తీసుకొని పోవు అన్నాడు దశరసుడు కౌసల్య కూడా సుమంత్రుడితో గర్భశోకంతో రాముడు ఉన్న చోటికి తీసుకొని పొమ్మన్నది సుమంత్రుడు కౌశల్యను ఒరడిస్తూ రామలక్ష్మణులు సులువుగా అరణ్యవాస వ్రతం పూర్తి చేయగలరని ఆ సీత కది అరణ్యంలాగా ఉన్నట్టే లేదని రాముడు లేని అయోధ్యే ఆమెకు అరణ్యము అనిపించి ఉండేదని అన్నాడు మన్నాడంతా కౌశల్య దశరథుణ్ణి దిప్పుడు మాటలతో బాధించింది ఆ విధంగా తాను పడుతున్న బాధను కొంత బయట పెట్టుకున్నది అసలే బాధ పడుతున్న తనను చెప్పుడు మాటలతో హింసించవద్దని దశరథుడు చేతులు జోడించి కౌశల్యను వేడుకున్నాడు కౌశల్య పుత్రశోకానికి తోడు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది రాముడు వెళ్ళిపోయిన ఆరో రోజు రాత్రి తన చావు కొన్ని గడియలలో ఉన్నది అనగా దశరథుడికి తన చిన్ననాటి వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది ఇంకా కౌసల్యను పెళ్ళాడక పూర్వమే దశరథుడు పుత్రశోకంతో మరణించేటట్టు ఒక మునివల్ల శాపం పొందాడు ఇప్పుడు ఆయన కౌసల్యకు ఆ సంఘటన గురించి చెప్పాడు ఆ రోజులలో దశరథుడు యవ్వనంలో ఉన్నాడు ఆయనకు చప్పులను బట్టి బాణం గురి చేసి కొట్టడంలో చాలా నేర్పు ఉండేది ఈ శబ్దవేసివాన్ని అందరూ మెచ్చుకునేవారు అందుచేత యువరాజు ఉన్న దశరథుడు తరచూ రాత్రివేళ సరిగ్ నది తీరానికి వెళ్ళి అక్కడ ఉన్న వన్యమృగాలు నీరు తాగడానికి వచ్చే రేవు కనిపెట్టి సమీపంలో దాక్కుని నీటి తప్పుడును బట్టి బాణం వేసి ఏనుగులను సింహాలను ఇతర మృగాలను వేటాడుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకసారి వానాకాలంలో రాత్రివేళ దశరథుడు గాఢాంధకారంలో మృగాల కోసం నదీ తీరాన పంచి కూర్చున్నాడు ఆ సమయంలో నీటిలో బుడబుడమని శబ్దం అయింది అడవి అనుగైంటుందన్న కొన్ని దశరథుడు చప్పుడుకు గురి చేసి తీవ్రమైన బాణం ఒకటి వదిలాడు మరుక్షణమే మనిషి ఆక్రోశం వినిపించింది అయ్యయ్యో తపస్సు చేసుకునే మాబోటి వాళ్ళ మీద ఈ బాణం పడడం ఏమిటి నేను ఎవరికి అపకారం చేశాను నన్ను చంపిన వాడికి ఏం లాభిస్తుంది ఎవడో కానీ ఒక్క బాణంతో మూడు ప్రాణాలు చూశాడే నేను పోతే ముసలి వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిన నా తల్లిదండ్రులు ఎంతకాలం బతుకుతారు ఎలా బతుకుతారు అన్న మాటలు దశరసుడు చిహ్నబడ్డాయి ఆయన దగ్గరికి వెళ్ళి చూసేసరికి తన బాణం తగిలి ఒక మునికుమారుడు కొలను ఒడ్డున బాధతో గిలగిలలాడిపోతున్నాడు అతడు నీటిలో ముంచిన పాత్ర పక్కనే ఇప్పుడు ఉన్నది మత్తిపోయ్యి కాలు చెయ్యి ఆడక నిలబడి ఉన్న దశరసుడితో ఆ మునికుమారుడు ఎందుకు చేశావి పాడు పని ఇక్కడ ఉన్నట్టు నా తండ్రికి నీవే వెళ్ళి చెప్పు లేకపోతే ఆయనకు తెలిసే మార్గం లేదు తెలిసినా ఆయన రాలేడు దాహం జాస్తిగా ఉన్నదంటే నీరు తీసుకుపోదామని వచ్చి నీ బాణం వాతబడ్డాను ఈ బాధ భరించలేను ముందు ఈ బాణం లాగి మరీ వెళ్ళు కుర్రవాడు బాధపడిపోతున్నాడు బాధ బాణం లాగేస్తే చస్తాడేమోనని దశదశుడు మొదట తట చివరకు ఆ కుర్రవాడు ప్రోద్బలం మీదనే బాణం లాగేశాడు వెంటనే ముని కుమారుడు ప్రాణం వదిలాడు తర్వాత దశరసుడు ఆ కుర్రవాడి పాత్రలో ముంచుకొని అతడు చెప్పిన దారిని అతని తల్లిదండ్రులు ఉండే కుటీరానికి వెళ్ళాడు దశరసుడు అడుగుల తప్పుడుని తన కొడుకే అనుకుని ఆ కుటీరంలో ఉండే వృద్ధుడు నాయన ఎప్పుడూ అనగా మంచినీటి కోసం వెళ్ళినవాడివి ఇంత ఆలస్యం చేశావేం లోపలికి రా త్వరగా నీరు ఇవ్వు అన్నాడు నేను మీ అబ్బాయిని కాను దశరసుని క్షత్రియుణ్ణి అంటూ తెల్లవాడుతో దశరథుడు తాను చేసిన ఘోరం కాస్త ఆ వృద్ధ దంపతులకు చెప్పేశాడు వారి దుఃఖానికి అంతులేదు దశరథుడి సహాయంతో వారిద్దరూ తమ కొడుకు కళయభం వద్దకు వెళ్ళి దాని మీద పడి పెద్ద పెట్టున ఏడ్చారు ముసలి దశరథుడితో మాకున్న ఒక్క కొడుకును అకారణంగా చంపి మాకు తీరని పుత్రశోకం కలిగించావు కనుక నీవు కూడా ఆ పుత్రశోకంతోనే శోకంతోనే నేను శపిస్తున్నాను అన్నాడు ఆ తర్వాత ఆ వృద్ధ దంపతులు తమ కొడుకు చితిలోనే కాలి చనిపోయారు ఎప్పుడో జరిగిన ఈ సంఘటన దశరసుడికి ఇప్పుడు తన ఆయువు తీరిపోయే దశలో జ్ఞాపకం వచ్చింది దానిని ఆయన కౌసల్యకు చెప్పాడు కౌశల్యతో మాట్లాడుతూ ఉండగానే దశరసుడి చూపు మందగించింది క్రమంగా శక్తి కూడా పోయింది బుద్ధి వికలమైపోసాగింది ఆయన రాముణ్ణి కేకలు పెడుతూ కైకేయిని తిడుతూ అర్ధరాత్రి వేళ ప్రాణాలు వదిలాడు అది రాముడు బయలుదేరి వెళ్ళిన ఆరో రోజు అర్ధరాత్రి ఆ సమయానికి ఎంతఃపుర స్త్రీలందరూ కౌశల్యా సుమిత్రుల సహితం నిద్రపోతున్నారు రాజు మరణించిన సంగతి మన్నాడు తెల్లవారి గాని అంతఃపురకాంతలకు తెలియలేదు అంతఃపురంలో శోకాలు సాగినాక పైవారికి జరిగిన సంగతి తెలిసింది త్వరలోని వశిష్ఠుడు మొదలైన వారు వచ్చారు దశరథుడికి అంత్యక్రియలు జరపడానికి ఆయన కొడుకులలో ఒక్కడైనా దగ్గర లేడు రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్ళారు భరత శత్రుఘ్నులు భర్తడు మేనమామైన కేకయ్య రాజు ఇంట ఉన్నారు అందుచేత దశ శరీరాన్ని తైలంలో ఉంచారు సిద్ధార్థుడు విజయుడు జయంతుడు అశోకుడు నందనుడు అనే వారిని పిలిచి వశిష్ఠుడు వారితో మీరు వేగం గల గుర్రాలపైన కేకే రాజు ఉండే రాజగృహానికి వెళ్ళండి భరతుడితో ఇక్కడ ఒక ముఖ్య కార్యం ఉన్నదని మేము రమ్మంటున్నామని చెప్పండి మీరు అతనితో రాముడు అడవికి వెళ్ళిన వృత్తాంతం కానీ రాజుగారు చనిపోయిన సంగతి కానీ చెప్పనే వద్దు అని చెప్పి భరతుడికి మేల్మే వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి పంపాడు వాళ్ళు అనేక నదులు పర్వతాలు దాటి దీర్ఘ ప్రయాణం చేసి భరతుడు గారి దేశం చేరి ఆయన మేనమామకు తాతగారికి కానుగోలుగా తెచ్చిన వస్త్రాభరణాలు భరతుడికి అందించి వశిష్ఠుడు చెప్పమన్న మాటలు అదే విధంగా చెప్పాడు భరతుడు పెద్దవాళ్ళ అనుమతి తీసుకుని అయోధ్య నుంచి తన కోసం వచ్చిన వారు వెంబడి పెద్ద బలగంతో సహా బయలుదేరాడు మిగిలిన పరివారాన్ని నింపాదిగా వెనకరానిచ్చి భరత శత్రుఘ్నులు రథంలో ముందుగా అయోధ్య నగరం చేరుకున్నారు వారు ఏడు రోజులు ప్రయాణించారు దూతలు అయోధ్య నుంచి వచ్చిన రాత్రే భరతుడికి ఒక పీడకల వచ్చింది అది వచ్చినప్పటి నుంచి అతనికి మనసులో ఏదో ఆందోళనగానే ఉంది అయోధ్య ప్రవేశించగానే అతని ఆందోళన తిరిగి వచ్చింది ఎందుకంటే నగరంలో సాధారణంగా ఉండే ఉత్సాహము ఉల్లాసము లేవు జనం నిరసించినట్టున్నారు నగరం పాడుబడినట్టుంది భరతుడు ముందు తన తండ్రి నగర్కు వెళ్ళి అక్కడ ఆయన కనిపించకపోయేసరికి తన తల్లి ఇంటికి వచ్చాడు కొడుకుని చూస్తూనే కయ్యేయి ఆసనం మీద నుంచి లేచి తన కాళ్లకు నమస్కారం చేసిన భరతుడిని తన చెంత కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలు వేస్తూ నీవు బయలుదేరి ఎన్నాళ్ళు నాయన నీ మామ తాత క్షేమంగా ఉన్నారా నీకక్కడ శుభ సుఖంగా జరిగిందా అని ప్రశ్నించింది భరతుడు అన్నింటికీ సమాధానం ఇచ్చి అమ్మ నాన్నగారు ఎక్కడ పెద్దమ్మ కౌసల్య ఇంట ఉన్నాడా ఆయన కాళ్ళకు ముక్కాలి అన్నాడు ఆయన పెద్దల్లో కలిసిపోయారు నాయన అంటూ కైకేయి చావు కబురు చెప్పింది ఈ మాట వినగానే భరతుడు కుప్పకూలిపోయాడు కైకేయి అతన్ని ఊరడించ ప్రయత్నించింది ఇక మరలా విందాము